భక్తులొచ్చే వేళయింది. ఇప్పుడు మొదలు పెడితేనే సాయంకాలానికి ఒక లంప అమౌంట్ అవుతుంది. రే రే కాశ్మోరా, బాయి మనల్ని ఇరికించేశాడురా, పోలీసులు లోపలికి తోసుకొచ్చేస్తున్నారు రా, అన్నింటినీ దాచిపెట్టే మెయిన్ గా పాంపుటం దాచిపెట్టేరా. కాశ్మోరా నువ్వేనా? అయ్యా, ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదయ్యా, నేను చీరలు అమ్ముకునేవాణ్ణి. ఇది సాముద్రిక పట్టయ్యా, అనుష్క ఈ చీర కట్టుకుంది. అదో బ్రెయిన్లెస్ బేబీ ఎవరిని పడితే వాళ్ళ నాన్న నాన్న అని పిలుస్తుందయ్యా. మీరు కానివ్వండి అయ్యా. ఏసీ స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి తీసుకొచ్చిన ఆడవాళ్ళు లేకుండా తప్పు చేస్తే ఇలాగే ఉంటుందిరా సార్. మీరు లోపలికెళ్ళండి సార్. సార్ సార్ ఏం కాశ్మారా, విన్నదంతా నిజమేనా? ఏం విన్నారు తమరు? ఏదో టీవీ ప్రోగ్రామ్ చేస్తారట, పెద్ద హిట్ అట, టీఆర్పి కూడా రిచ్ మీదంట. వాళ్ల ప్రోగ్రామ్, వాళ్ల టీఆర్పి, మనకే ఉంటుంది. కూర్చో. ఏదో మాయలు చేస్తారంట, మంచిది కాదు. అయ్యా, మీ దగ్గర ఎవరో తప్పుడు ఫిర్యాదు చేశారు, ఇవి వేషాలు కాదయ్యా. ఆత్మల యొక్క వేవ్స్, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ ఇవన్నీ స్టడీ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ శక్తితోనే మేము ఆత్మలతో మాట్లాడతాం. శ్రద్ధగా ఉద్దిగా భద్రతో బుద్ధిని స్వాధిలోకి తెస్తే సిద్ధించని సిద్ధి లేదని శుద్ధ సామద్రికలో ఉంది. ఇది సాధారణ మానవులకి చెప్తే అర్థం కాదు, మీలాంటి వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ప్రాచీనమైన నలందా విశ్వవిద్యాలయంలో కూడా దీని ఎవరు నేర్పించలేదు. అందుకే భవిష్యత్తులో దీన్ని ఒక పాఠంగా నేర్పించాలని ఫుల్ ఫ్యామిలీ శ్రమిస్తున్నామయ్యా. పూర్తిగా నమ్మచ్చు సార్. హలో, అది మ్యాటర్ ఏం కాదు, స్టేషన్ బయట పార్క్ చేసిన ఇన్నోవా కనపట్టలేదు, కొంచెం సాయం పడతావా ప్లీజ్? మన బండా? డిపార్ట్మెంట్ బండి, బయట తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. లోకల్ గాళ్ళందరినీ ఎర్రగొట్టేశా, వర్కౌట్ అవ్వట్లా, చూసి పెట్టవా? ఏంటి సార్, పోలీస్ నెట్వర్క్, జీపీఎస్ అని చాలా ఉంటాయి, మీ బండిని మీరే కనిపెట్టడం కష్టంగా ఉందంటే నమ్మలేకపోతున్నాను. జోకులు ఆపవయ్యా, మలేషియా ఫ్లైట్ని నెలల తరబడి చూస్తున్నారు, ఇది జస్ట్ కారు. రెండు రోజుల్లో సీఎం మీటింగ్ ఉంది, పెద్దోళ్ళకి తెలిస్తే పరువు పోద్దయ్యా, చూసి పెట్టు. హక్యూజీ ఇక్కడ పూజలు కుదరదు సార్. కావలసిన ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తా. మనకెందుకయ్యా వస్తువుల ఏర్పాట్లు? ప్రతీకర దేవి దగ్గర అనుమతి తీసుకుని ప్రత్యేకమైన సమయంలో ఆత్మలతో మాట్లాడాలి, అది అడ్డమైన చోట చేయలేను సార్. అందులోనూ పోలీస్ స్టేషన్ ఏ టైప్ ప్లేసో మీకే తెలుసు, ఆత్మలు కన్ఫర్మ్ గా రావు. మరి మన ఇంటికి వచ్చేయండి, ఇవాళ గవలెస్ చూసి ఇరే పట్టేదా. వచ్చేటప్పుడు 2 లీటర్లు పాలు, 6 గుడ్లు తీసుకురండి. అలాగే సార్. తమ్ముడు, గుడ్లు మాత్రం తెస్తే చాలా, టమాటాలు, ఉల్లిపాయలు, కారం, మనం ఏమన్నా పకోడలు వేసుకుని మంది వేస్తున్నావా? దైవ కార్యాన్ని మీరల్లా. సరే సరే, ఆత్మలతో మాట్లాడబోతున్నా, గుడ్లు పాలు, గుడ్లో పొట్లో పడడానికి. ఇదిగో తమ్ముడు, విషయం బయటికి లీక్ అయితే బాగా. నా చెవిలో చెప్పే రహస్యం, మా పుట్టలో పోసే పాలు మా కాంపౌండ్ దాటే ఛాన్సే లేదు. సూపర్ సార్. మీరు గుడ్డు విరక్కుట్టి వెయ్యాలని ఏం లేదు, మొత్తం గుడ్డు అలా వేసేయచ్చు, పావు కాకలేసినప్పుడు అదే భుజిస్తుంది. సరే వేయండి సార్. అర్థమైందా? 2 భాషలు సంగమించే పొలిమేర ప్రదేశం. అయ్యయ్యో, పాకిస్తాన్ బార్డర్ లోకి బండి టెర్రరిస్టులకు చిక్కిందా? తాతో మొదలై డాతో ముగియును. థాయిలాండ్ అలాంటి ఊరు పేరు నేను ఎప్పుడు వినలేసామి, ఒకవేళ
కాకి నాడా కాడా మామ నాడ తడ రగడ నల్లని నాగమల్లె పొడుగాటి తారు వీధి అందులో కుంకుమ బొట్టులా మీ వాహనం తోడుగా ఎన్టీఆర్ శిల ప్రాంగణంలో. ఏమో పోయి చెక్ చేయమని చెప్పకి సార్. అంతా రెడీ, వెళ్ళి వెళ్ళం. గుడ్ మార్నింగ్ సార్, నేను వైజాగ్ నుంచి ఇన్స్పెక్టర్ రాజారావు మాట్లాడుతున్నాను. పొలిమేర దాటితే ప్రాబ్లం కదా స్వామి. పొలిమేర్లు అనేవి మీకు మాత్రమే, సర్వం శివమయమైన ఈ ఆత్మలకు కాదు. సార్ బండి అక్కడే ఉందట. ఏంటి నిజమే? ఎలా చెప్తున్నాడు? పాపం చేసిన ఆత్మ ఇప్పుడు దాన్ని ముట్టుకోరాదు. బండి ఇక్కడే. సార్ బండిని ముట్టుకోగానే షాక్ కొట్టిందట. ఎవరున్నా వాళ్ళని 30 అడుగులు దూరంగా నిల్చోమను. ప్రణవాయ త్రణవాయ గ్రహ ప్రణవాయల్ త్రణవాయల్ గ్రహ ప్రదాయన వాంశ్యాయన గ్రహ ప్రగాయన వాంశాయన గ్రహ. సార్ కార్ స్టార్ట్ అయిందట. బండి మూవ్ అయిందట సార్. సార్ బండి, సార్ బండి పోతుంది. మూవ్ అవుతుంది రా, చూస్తున్నాడు చూస్తున్నాడు. బండి స్టేషన్ కు వచ్చేసిందంట సార్. స్వామి, మీరు ఆత్మల గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ మీరు ఆత్మలతో అక్కడున్న బండిని పోయిన చోటుగా తీసుకొచ్చారు. ఎమోషనల్ గా ఉంది స్వామి. అయ్యా అతిగా ఆవేశపడకండి, గుండెపోటు వస్తుంది. మీరు తూర్పు వైపు నిలబడ్డారంటే తూర్పు. అయ్యో స్వామి, మీరు నిలబడిన వైపే తూర్పు. ఆశీర్వదించండి స్వామి. అయ్యా పెద్ద స్వామి, ఆగండి ఒకసారి. స్వామి స్వామి. అయ్యా మీలాంటి రక్షక దేవుళ్ళు మాలాంటి రక్షించే దేవుళ్ళ కాళ్ళ మీద పడడానికి నేను అనుమతించనయ్యా. స్వామి గుడికి వస్తే శిఖరాన్ని దర్శించుకోవాలి, కానీ మీలాంటి శిఖరాన్ని పాదాలు దర్శించుకోవాలి. ప్లీజ్ స్వామి, కాదనకండి ప్లీజ్. ఉండు ఉండు. ఏ మావయ్య, వాళ్ళ గురించి నువ్వు ఏదేదో చెప్పా. ఇక్కడ సీన్ ఇంకోలా ఉంది, ఏసీ కాళ్ళ మీద పడుతున్నాడు. బాల్చిత్తున్న వయసులో నీకు బిల్డప్ అవసరమా స్వామి? పనిలో పని ఆ బండి కొట్టేసినాడు పేరు. వాళ్ళని ఆత్మలకు వదిలేయండి, అటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. ఆయన పడుతూ నీ పడలేదంటే తేడాలు వచ్చేస్తాయి స్వామి. మేడం కార్ రెడీ, మీరు చెప్పారంటే తడక ఒకటి పోలీస్ స్టేషన్ కూడా పంపించేస్తాం. సార్ మన ఇన్నోవా మన స్టేషన్ ముందే ఉంది సార్. వ్యాపారి రాజేష్ మరియు అతని కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసులో నేరం ఆరోపింపబడ్డ మంత్రి ధనకోటి పత్రికల వాళ్ళు అడిగిన ప్రశ్నలకే మౌనం వహించారు. ఈ యోగాని గురించి సీబీఐ కాదు ఎఫ్బీఐ రాని నేను చూసుకుంటానన్నారు. ప్రెస్ లో నోరు విప్పకు అన్నారు, ఇప్పుడు వాళ్ళు ఇష్టానికి రాసి పారేశారు. వేసిన లెక్కలు అన్ని సరే, అనా ఎందుకు ఇలా జరిగింది? అయ్యోడా, అందరు రాజేష్కి ఊరి వేసిన తాడు పసుపేగా. ఇప్పుడు వచ్చి తాడు పసుపాని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా విట్టడు, దీనికి పరిహారం ఉంది. ఒక్క యాగం చేస్తే అన్ని నమ్మడ కంట్రోల్కి వచ్చును. అది కాకుండా మీరెవరు? నిప్పులో కాలిపోయింది. అయ్యా పోని ఆ సాములోర్ని పిలిపించరా. ఎవర్రా? అదే ఇంతకు ముందు చెప్పాను కదా టీవీలో కనిపిస్తాడు ఫేమస్ అని. సాములోర్ల పేరెత్తని మండిపోతుంది. ఏంటి విషయం? అదే ఆ కాశ్మోరా అని టీవీలో. మన కాశ్మోరా స్వామిగా? అవునవును. ఉండు అయ్యా, కాశ్మోరా మనకు బాగా తెలుసయ్యా, కుమ్మేస్తాడు. నన్ను నమ్మండి అయ్యా, మీరు చూసారంటే వదలనే వదలరు.
చూసామంది ఏం చేస్తారు. తన్నో గురు ప్రజోదయా. మిమ్మల్ని చూశాను, నమస్కరించాను, పునీతుడయ్యా. 9 గ్రహాలు ఒకేసారి ఆశీర్వదించినట్టు అనిపించింది. స్వామి, మీతో ఒక సెల్ఫీ తీసుకోమంటారా? ట్విట్టర్లో పెట్టాలి. నాకు తెలీదండి స్వామి. భుజం మీద చేయి వేసుకోవచ్చుగా. నవ్వండి స్వామి. వెళ్ళవయ్యా. స్వామి ఒక్క నిమిషం. స్వామి, మీ గురించి చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను. మీరేంటి స్వామి ట్వీట్లు చేసుకుంటున్నారు? పెద్ద ఆయన్ని చూడాలి కదా. అయ్యా క్షమించాలి, స్వామిని చూడగానే మైమరిచిపోయా. చెప్పండి. అదే లేదు బాబు, కొద్ది రోజుల నుంచి ఇంట బయట ఏదో డిస్టర్బెన్స్, ఏది తాకినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. నమ్మలేకపోతున్నాను, ఆయన ఉన్న చోట ఒక దుష్టశక్తి కూడా దరిదాపుల్లోకి రాలేదే. నన్ను క్షమించండి, ఆయన ఉన్నప్పుడు నేను చేయడం కరెక్ట్ కాదు. నేను చేసి నంది, ఆయన పరమశివుడు. ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని 100 టైం ఉండే నేను ప్రసన్నం చేసుకోండి. సరే వస్తానండి. గురువే శరణం. ఇక్కడ ప్రమాదం ఉంది. ఇవాళ పూర్వషాఢ నక్షత్రం, ఉత్తరషాఢ రోజున బుధవారం ఫిక్సేనా? కోఆపరేషన్ ఉండాలి. ఇంకా 2 రోజులే, తీసేద్దాం. 2 దివసం తర్వాత తీయబోతున్నాడంటే ఈ 2 దివసంలో ఏదో పెట్టబోతున్నాడని అర్థం. ఒక్కరు కూడా నిద్రపోకుండా ఉండాలి. మనల్ని దాటి వాడు ఎలా పెడతాడో నా పాకరా. తీసేస్తారంటావా? తీయాలంటే పెట్టుండాలిగా. ఎక్కడికి వెళ్తున్నారా వాడు? టవర్ దొరకట్లేదా? ఏంటి, దయ్యం వచ్చి సిగ్నల్ ఇస్తుందా ఇప్పుడు? సులేమాన్ సేట్, కేసే ఆప్, క్యా ఖబర్ హై, కౌన్, కిధర్? షూల్, షూల్, క్యా షూల్? వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రా? స్వామి, ఏదో హిందీ దయ్యంతో మాట్లాడుతున్నాడు. ఓ చూల్, చూలం, చూలం చక్రంలో చిక్కిపోయిందా? తప్పు కదా? తప్ప గాడి. బెంజ్ కార్పు చెప్తున్నాడు స్వామి. గాడే
వాహన వాడి ఏం కారైనా చెప్పు నీవు, కానీ మనల్ని మించి ఎప్పుడిడా. పెట్టేస్తానన్నా వైట్ కలర్ బెన్స్ 555 నంబర్. ఏందిరా మూడు బెన్సులు తెల్లగా ఉన్నాయి, పైగా అన్ని నంబర్లు 555. స్వామిజీకి పెట్టమంటే నాకు పెట్టారు కదరా సార్. ఏది సార్ ఆడుకోవద్దు సార్. ఇంకీ పింకీ పాంకీ మమ్మీ డాంకీ చి బుక్ అయ్యాన్రా. ఇంకీ పింకీ ఆడడానికి ఇది గేమా లైఫ్ రా స్వామి. గ్యాప్ ఏం రా ఆలోచించాలి. దాక్కున్నాడా పారిపోయాడా కాశ్మూరా, నిన్ను కాపాడడానికి ఏ స్వామిజీ రాడ్రా. బాగా ఆలోచించి చెప్పు, పేరు బుక్ అయిపోకూడదు. కాన్ఫిడెంటా? ఏ నువ్వెవరా చెప్పడానికి? నువ్వే చెప్తావా? చెప్పు చెప్పు, వింటున్నానుగా, చెప్పు చెప్పు, వినిపిస్తాను, చెప్పు చెప్పు, అడుగుతున్నాగా. ఆయన పవర్ అంటే తెలుసు మీ మీద కాన్ఫిడెంట్ సార్. సోమజీ పెట్టి చెక్ చేయండి. తప్పు జరిగిందో ఉంది నీకు ఆకారా. జస్ట్ మిస్రా కాశ్మోరా చిచ్చా బచ్చా మచ్చా అచ్చా చచ్చా. చేతపడి ప్రతిమని భస్మం చేయాలి, సముద్రంలో నిమజ్జనం చేయాలి. తీసుకో బాబు. ఎందుకని స్వామి కారులో? తల్లి వేరుని కోసిస్తే వృక్షానికి ఊపిరి ఉండదు. ఈ ఇంటికి స్వామి తండ్రి వేరు లాంటి వారు, అందుకే ఆయన మెడలు పెట్టారు. స్వామికి తెలియకుండా ఆయన కారులోనే గీత బాలదిని వాత పెట్టుకుంటే రాత మారుతుందా? రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రిస్కులు అవి చేయకూడదు. కృష్ణారామ అని చెప్పించుకోకుండా స్వామి వాడు వచ్చి పెట్టలేదు, పెట్టే వచ్చాడు.